మీ మినుగుర్లు మూవీ డిస్ట్రిబ్యూట్ చేసింది దాసరి గారు. నేను అర్జెంట్గా ఇంటికి రమ్మ, సినిమా గురించి మాట్లాడాలి. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది, నేనే ఇది రిలీజ్ చేయాలి. ఆయన యూజువల్గా బయట సినిమాకి దాసనారాయణరావు సమర్పించని రాయారనమాట. 150 ఫిలిమ్స్లో కూడా ఫస్ట్ టైం ఆయన దాసనారాయణ సమర్పించనేసి ఆయనే ఒక 50 థియేటర్స్ మాట్లాడి ఆయనే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ అంతా అయిపోయాక ఫస్ట్ కాపీ చిరంజీవి గారికి చూపించారండి. అవునండి, ఆయనకు చాలా నచ్చి హార్ట్ఫుల్గా మాట్లాడారండి. ఎగ్జాంపుల్గా తీసుకునే దాసరి గారు వారందరూ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని వాళ్ళు చాలా హిట్స్ కొట్టారు. అండ్ 100 డేస్ అలా ఆడిన సినిమాలు ఉన్నాయి, కానీ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు వాళ్ళు టచ్ చేసిన టాపిక్సే టచ్ చేయట్లేదు. ఆ ఇండస్ట్రీస్లో వస్తున్నాయి, ఈవెన్ హిందీలో కూడా. మరి మనకి తెలుగులోనే, తెలుగు ఒక్క దాంట్లోనే ఎందుకు రావట్లేదు అంటే, మీరు అన్నారు కదా చాలామంది డైరెక్టర్స్ దగ్గర ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ప్రొడ్యూసర్లు వాళ్ళు మేబీ వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే వాళ్ళు మార్కెట్ని చూడలేకో రాలేకపోతున్నారని. సో అలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ కావాల్సిన కాన్సెప్ట్స్ ఏవి వర్కౌట్ అవుతాయో అవి చెప్పి చేయించుకుంటున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు దిల్రాజ్ గారు వీళ్ళందరూ కూడా పెట్టేసి నాకు తెలియదు ఏం చేస్తావో చేసి దీన్ని డబుల్ చేయొచ్చు. ఓన్లీ మనీ ఉండి నాలెడ్జ్ లేకుండా ఉన్న 80% ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇది చిల్డ్రన్ రిలేటెడ్ మూవీ కాబట్టి మీకు ఎందుకు రాలేదండి అవి, అవన్నీ సబ్సిడీలు? ఇందులో గవర్నమెంట్ రోల్ ఏంటి అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ చిల్డ్రన్ ఫిలిం, అసలు సినిమా తీయక ముందే ప్రతి చిల్డ్రన్ సినిమాకి 30% ఈ మధ్య వాటిలోని మన రుద్రందేవికి ఇచ్చారు, శాతకర్ణికి ఇచ్చారు. సో అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా, లైక్ తెలుగులో వచ్చే బదులు హిందీలో వెళ్ళింటే బాగుండేది. సో మినుగురులు అలాంటి వాటికి ఏమైనా గురైందా? నేను దాసరి గారు రిలీజ్ చేసిన సెకండ్ డే నుంచి థియేటర్లో తీయడం మొదలు పెట్టేశారు అన్నమాట. బట్ థియేటర్లు తీస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే, హైదరాబాద్లో 2 థియేటర్లు, వైజాగ్లో 1 థియేటరు, నేను 50 డేస్ రెంట్ కట్టి ఆడించాను అనమాట. ఇది జనాల దగ్గరికి ఉంచాలి, 50 డేస్ చూపించాలి అని. సో ప్రతిరోజు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకొని నేను అడ్వర్టైజ్మెంట్ చేసాను మైక్, పాత సినిమాలో లాగా మైక్ పట్టుకొని. అండ్ మినుగుర్లకు వస్తే 7 నంది అవార్డ్స్ విన్ అయింది. అండ్ ఇది ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీకు 9 మంత్సే పట్టింది మూవీ మొత్తం షూట్ కంప్లీట్ అవ్వడానికి. షూటింగ్ 90 డేస్ పట్టింది, షూటింగ్ డేస్ 90, కానీ ఆ పీరియడ్ 90 డేస్ పట్టింది. అంటే అవార్డ్స్ ఇస్ లిటిల్ బిట్, అంటే మన అంటారు కదా కొంచెం, ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఎంకరేజ్మెంట్. జయసుద గారు మీకు మీ చాలా సపోర్ట్ చేశారు అన్నారు మూవీ చూసి. ఒక కమర్షియల్ చట్రంలో ఇటువంటి మంచి సినిమా కొట్టుకుపోయింది ఆఫ్టర్ గెటింగ్ 7 నంది అవార్డ్స్. ఇప్పుడు కూడా మనం రికగ్నైజ్ చేయకపోతే ఇది మన మిస్టేక్. 40 ఇయర్స్ కెరియర్లో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి రోల్ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను ఒక డైరెక్టర్ని అంటే, దెన్ నందుల కన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేను. హే ఐ డ్రీమ్ వ్యూవర్స్, ఇవాళ మన 24 క్రాఫ్ట్స్ ప్రోగ్రామ్కి ఒక డైరెక్టర్ వచ్చారు. మీలో చాలామంది ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఈయన యొక్క ఎగ్జాంపుల్గా ఉండొచ్చు, ఒక ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్గా ఉండొచ్చు. అండ్ ఈయన తీసిన మూవీ 7 నంది అవార్డ్స్ గెలుచుకుంది అండ్ 323 ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ ఫైనలిస్ట్లో ఒకటిగా నిలిచింది. అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి గారు ఉన్నారు మనతో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, చాలా బాగున్నాను. సో మీరు ఇక్కడ తక్కువ యుఎస్లో ఎక్కువ ఉంటారా, యుఎస్లో తక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటారా? యుఎస్లో తక్కువ ఇక్కడ ఎక్కువ, అంటే ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ ఇక్కడే హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటారు. యుఎస్లో ఉంటారు అంటే అక్కడ మీరు అంటే అక్కడెక్కడ ఎలా ఏంటి, అక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడే డైరెక్టర్గా మాకు తెలుసు, అక్కడ ఏం చేస్తుంటారు అంటే, అక్కడ యాక్చువల్గా గ్రీన్ కార్డ్ వచ్చి ఛానల్ అయింది అండ్ కంపెనీస్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి అక్కడ. సో ఐ నీడ్ టు టేక్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఫిలిం ప్రొడక్షన్ అంటే హాలీవుడ్లో కూడా సినిమా తీద్దాం అంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. అక్కడ ఫిలిం స్కూల్కి వెళ్ళి అక్కడ షార్ట్ ఫిలిమ్స్ తీసి అక్కడ డాక్యుమెంటరీస్ తీసి వచ్చాను. సో
ఇప్పటికి కూడా అక్కడ ఆస్కార్కి మీకు తెలిసిందే కదా, ఎలాగైనా ఆస్కార్ నా ఎలాగైనా అక్కడ వరకు వెళ్ళాలని, హాలీవుడ్స్ తీయాలని అక్కడ ఉంది నాకు. ఓకే, సో అందుకని సైమల్టేనియస్గా వర్క్ చేస్తుంటాను అక్కడ కంపెనీస్ ఇక్కడ. బట్ ఇక్కడ అందరికి అందుబాటులో ప్రతి మచ్ ఆల్మోస్ట్ 80% హైదరాబాద్. అండ్ మీరు అక్కడ షార్ట్ ఫిలిమ్స్ తీశారు, ద చే ఇట్స్ నాట్ మై చైర్ సంథింగ్, ఫస్ట్ది ది న్యూ స్కార్ఫ్ అండి, ది న్యూ స్కార్ఫ్ అండ్ సెకండ్ది ఐఎమ్ నాట్ ఎ చైర్, ఐఎమ్ నాట్ ఎ చైర్. సో ఈ రెండు తీశారు అక్కడ. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూసాను, అది ప్రతి గుడ్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. అండ్ ఫెస్టివల్స్కి వెళ్ళి బాగానే, ఎస్పెషలీ సెకండ్ది మంచి హాలీవుడ్ టీమ్తో వర్క్ చేసాము. ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మనకి బాగా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇన్ని తీసేశారు అంటే రెండు షార్ట్ ఫిల్మ్స్ తీసారు అంతే కదండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ మూవీని మీరు ఎవరికి చెప్పలేదా డైరెక్ట్ చేయడానికి, ఐ మీన్ ప్రొడ్యూస్ చేయడానికి? అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ని తీసే ప్రొడ్యూసర్స్ చాలా చాలా తక్కువ మంది అంత ధైర్యం చేయగలిగింది. అంటే ఒక సోషల్ ఇష్యూ కానీ, లేకపోతే ఈ రీసెంట్ కాలంలో కొంచెం డెవలప్మెంట్ వచ్చింది కానీ, నేను అది బ్యాక్ ఇన్ రాసింది 10 తీసింది 11 కదా, అప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళిద్దరు చెప్పడం జరిగింది అనుకుంటా, కానీ వెరీ సూన్ ఐ రియలైజ్ లైక్ ఇది నేనే తీయాలి ఇంకా. మామూలుగా సోషల్ ఇష్యూస్ తీసుకుంటే దానికి అంత బడ్జెట్ ఉండదు అంటారు కదా, మరి స్టిల్ ఎందుకు వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు కనెక్ట్ అవ్వలేక వాళ్ళకి ముందు రాలేదు ప్రొడ్యూస్ చేయడానికి? అట్లాగే అంటే కొంతమంది ఎప్పుడో వన్స్ నే, ఎప్పుడో రేర్గా అప్పుడప్పుడు ఒకటి తీస్తూ ఉంటారు. ఇదివరకు 90s వచ్చే కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అది రిలీజ్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఎవరు ముందుకు రావట్లేదు. మేబీ అటువంటి పరిస్థితి ఉంటే, అంటే పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద బ్యానర్స్ తీయడం స్టార్ట్ చేస్తే దెన్ అందరూ తీయొచ్చు అనమాట. చాలామంది డైరెక్టర్స్ అండి మన 90s మూవీస్ తీసుకుని ఇంకా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద డైరెక్టర్స్, లెజెండ్స్, మనం ఎగ్జాంపుల్గా తీసుకునే దాసరి గారు, వాళ్ళందరూ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని వాళ్ళు చాలా హిట్స్ కొట్టారు. అండ్ 100 అలా ఆడిన సినిమాలు ఉన్నాయి. కానీ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు వాళ్ళు టచ్ చేసిన టాపిక్సే టచ్ చేయట్లేదు. అంటే కొంచెం మన తెలుగులో అలా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు తమిళ్ చూసినా, మరాఠీ చూసినా, హిందీ చూసినా, అక్కడ మళ్ళీ మంచి సినిమాలు వస్తున్నాయి. అంటే ఇటువంటి సోషల్ ఇష్యూస్ ఎవ్రీ ఇయర్ మరాఠీ సినిమా, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్రతి ఇయర్ నేషనల్ బెస్ట్ మరాఠీ వస్తుంది. సో ఆ ఇండస్ట్రీస్లో వస్తున్నాయి, ఈవెన్ హిందీలో కూడా. మరి మనకు తెలుగులోనే, తెలుగు ఒక్క దాంట్లోనే ఎందుకు రావట్లేదు అంటే ఇట్స్ సో మెనీ, మనకు తెలిసిన నోన్ ఇష్యూస్ ఉన్నాయి చాలా మటుకు. రిలీజ్ సిస్టమ్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోవడం వల్ల కానీ, మేబీ ఆడియన్స్ వాచ్ చేయకపోవడం వల్ల కానీ, చాలా ఇష్యూస్ వల్ల తెలుగులో మాత్రమే రావట్లేదు. సో దట్స్ ద సిచ్యువేషన్. నాకు ఒక క్వశ్చన్ ఉందండి, మేబీ అది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అలా అలా ఉందో లేదో చెప్పండి. అప్పట్లో కమర్షియల్ అదే కమర్షియల్గా హిట్ అవ్వాలి అనుకుని మైండ్లో అది ఉన్నా, కానీ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేసేవాళ్ళు అండ్ ఆటోమేటిక్గా అది కమర్షియల్ హిట్ అయిపోయేవి. ఇప్పుడేంటి ఈ మూవీ తీసుకుంటే మన బిజినెస్ వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి కథల్ని కమర్షియల్గా ఎంచుకొని అవి అటు కమర్షియల్గా హిట్ అవ్వట్లేదు, కథలు రొటీన్ అయిపోతున్నాయి. సో ఈ రెండింటికి ఏంటి, ఎందువల్ల ఇలా అయిపోయింది? అంటే ఇప్పుడు తప్పట్లేదండి, అంటే డైరెక్టర్స్గా మాకు మోస్ట్ ఆఫ్ దెమ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇదే, లైక్ మరి ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ని ఒప్పించడానికి కానీ, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ కొన్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది, లైక్ కామెడీ కానీ, సాంగ్స్ కానీ, ఇవి ఇంక్లూడింగ్ ఐటమ్ సాంగ్స్ అవ్వండి, ఏ సాంగ్స్ అయినా ఎంటర్టైన్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఈవెన్ టుడే దిస్ ఇట్స్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనమాట. సో బేసిక్గా ఎక్కువ మంది దాని మీదే డిపెండ్ అయ్యి ఇంక్లూడ్ చేయాల్సి, అంటే తప్పక చేస్తున్నారు చాలామంది. కొంతమంది మాత్రం ఇప్పుడు మొన్న 2-3 సినిమాల్లో అసలు సాంగ్స్ లేకుండా వచ్చి గాజీ ఒకటి వచ్చింది, అసలు సాంగ్స్ లేదు, కామెడీ లేదు. బట్ అగైన్ లైక్ దానికి వెనకాతల దెర్ ఇస్ అ బిగ్ ప్రొడ్యూసర్ పీవీపీ గారు ఉన్నారు. సో పెద్ద ప్రొడ్యూసర్స్ ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం మంచి, సీరియస్లీ ఇట్స్ ఏ గుడ్ చేంజ్. అది కూడా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చెప్పొచ్చు. లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి కొన్ని అట్లీస్ట్ 2-3 సినిమాలు నేను చూశాను పర్టికులర్గా. సో ఇట్స్ ఏ గుడ్ చేంజ్. ఇప్పుడే ఇట్ జస్ట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. కానీ ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక పీరియడ్లో చెప్పొచ్చు,
సేమ్ ఉన్న కాన్సెప్ట్ అదే బాగా వర్కౌట్ అయిన కాన్సెప్ట్ ని ఫుల్ మిస్కన్సెప్షన్ మొత్తం కమర్షియల్ అక్కడ కమర్షియల్ గా కొంచెం తక్కువ చూసి కథకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడ ఫుల్ కమర్షియల్ గా చూసి కథకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ మిస్కన్సెప్షన్ ఎలా వచ్చేసింది మళ్ళీ వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉన్న వాళ్ళు లిజెండ్స్ అయి ఉంటారు అదే చాలా మంది తీద్దాం మంచి తీద్దాం ఇప్పుడు మినుగురు లాంటి తీద్దాం అంటే మినుగురు అని కాదు ఏదైనా సోషల్ ఇష్యూతో తీద్దాం అని చాలా మంది డైరెక్టర్స్ ఉంటారండి బట్ యూ డోంట్ గెట్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్ సో డైరెక్టర్స్ తప్ప అనలేము రైటర్స్ దగ్గర చాలా మంది దగ్గర ఇలాంటి స్టోరీలు ఉన్నే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మరి అంకురం 90s చూసుకుంటే ఇటువంటి సబ్జెక్ట్ అది అప్పుడు తీయగలిగిన వాళ్ళు ఇప్పుడు తీయట్లేదు అంటే సమ్ అది ఉన్నాయి డైరెక్టర్స్ లేకపోవడం లేదు డైరెక్టర్స్ అయితే ఉన్నారు రైటర్స్ ఉన్నారు తీసే సిస్టమ్ లేదు తీసే సిస్టమ్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇంక్లూడింగ్ ఆడియన్స్లో కూడా కొంచెం కంప్లీట్గా బ్లేమ్ చేయలేము ఆడియన్స్ని ఎందుకంటే ఒక ఒక పెద్ద ప్రొడ్యూసర్ 200-300 థియేటర్స్లోనే మినుగురులు రిలీజ్ చేస్తుంటే చూసేవాళ్ళేమో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ సో ఈ సిస్టమ్ కొంచెం మారాలి అంటే అందరి వంతు సాయం ఉండాలండి ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆడియన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆల్సో గవర్నమెంట్ ఇందులో గవర్నమెంట్ రోల్ ఏంటి అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ చిల్డ్రన్ ఫిలిం అసలు సినిమా తీయక ముందే ప్రతి చిల్డ్రన్ సినిమాకి 30% సబ్సిడీ ఇవ్వాలి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి సో ఆ రెండు ఇవ్వలేదు నాకు అంటే ఈ సినిమాకి సబ్సిడీ అంటే నాకనే కాదు 2010 నుంచి దే స్టాప్డ్ గివింగ్ సబ్సిడీస్ టు ఆల్ చిల్డ్రన్ ఫిలిమ్స్ అనమాట సో అన్ని వైపు నుంచి మనకి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు ఇది ఇన్ని అవార్డ్స్ విన్నింగ్ ఇది చైల్డ్ రిలేటెడ్ చిల్డ్రన్ రిలేటెడ్ మూవీ కాబట్టి మీకు ఎందుకు రాలేదండి అవి అవన్నీ సబ్సిడీలు ఐ డోంట్ నో ఐ మీన్ గవర్నమెంట్ చెప్పిన నేను అన్నట్టు 2010 నుంచి ఏ సినిమాకి రాలేదు చిల్డ్రన్ ఫిల్మ్కి బట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నేను అప్లై చేశాను దాన్ని రిజెక్ట్ చేశారు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ప్యానల్ వేస్తారు వాళ్ళు చూశారు ఆ ప్యానల్ అందరూ బాగుందని రిమార్క్స్ ఇచ్చారు బట్ స్టిల్ ఇట్ గాట్ రిజెక్టెడ్ అనమాట దానికి ఇంకా సమాధానం నుంచి సో ఐ డోంట్ నో వై మీరు అన్నారు కదా చాలామంది డైరెక్టర్స్ దగ్గర ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ ప్రొడ్యూసర్లు వాళ్ళు మేబీ వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే వాళ్ళు మార్కెట్ని చూడలేక రాలేకపోతున్నారని సో అలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ కావాల్సిన కాన్సెప్ట్స్ ఏవి వర్కౌట్ అవుతాయో అవి చెప్పి చేయించుకుంటున్న రోజులు ఉన్నాయి సో మినుగురులు అలాంటి వాటికి ఏమైనా గురైందా అంటే మీరు ఫస్ట్ ఇద్దరిని అప్రోచ్ అయ్యారన్నారు కదా వాళ్ళు అలాంటివి ఏమైనా అడిగారా అంటే వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ పాయింట్స్ పెట్టండి అట్లాంటి నాకు ఇప్పటికీ నాకు 10 నుంచి 15 ఆఫర్స్ వచ్చి ఉంటాయండి లైక్ 1 crore తీస్తారా ఇది లైక్ రియల్ ఎస్టేట్ బూమ్ లాగా ఒక టైంలోని ఐ డోంట్ నో విచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కానీ చిన్న సినిమా హిట్ అవ్వం కానీ ప్రతి వాళ్ళు ఇంకా చిన్న సినిమా ఒక 50 lakhs తీద్దాం 1 crore తీద్దాం దిస్ ఇస్ లైక్ రియల్ ఎస్టేట్ బూమ్ సో అట్లా నాకు చాలా ఆఫర్లు వచ్చున్నాయి అనమాట బట్ వాళ్ళందరూ మీరు చెప్పినట్టు ఇలాంటి కమర్షియల్ సినిమా చేస్తారా లేకపోతే మా అబ్బాయిని పెడతారా మా రిలేటివ్ని పెడతారా లేకపోతే మలయాళం రీమేక్ సో కొరియన్ కాపీ ఇలాంటి సో ఇలాంటివి చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు అది అవి డబ్బుల కోసం అయితే నేను చేయలేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి అండ్ అంటే కమర్షియల్ నా దగ్గర ఉన్న 10 scripts 8 కమర్షియల్ స్క్రిప్ట్సే నా దగ్గర కూడా ఉన్నాయి కమర్షియల్ స్క్రిప్ట్స్ సో కాల్డ్ తెలుగు ఆడియన్స్కి ఫిట్ అయ్యే కమర్షియల్ సినిమాలు నా దగ్గర చాలా ఉన్నాయి బట్ మరీ ఏదో కాపీ కొరియన్ సినిమా కాపీ చేయమండి అంటే ఐ క్యాన్ డూ దట్ అనమాట అంతగా నచ్చితే నాకు నచ్చిన సినిమాలు ఉన్నాయి కొరియన్ సినిమాలు అంతగా నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్స్ తీసుకోవాలి దాన్ని తీయాలి అనమాట సో ఇట్లా అంటే డెఫినెట్లీ అంటే ఇప్పుడు హాలీవుడ్ ఒకటండి ఇప్పుడు హాలీవుడ్లో ఉందంటే ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ డైరెక్టర్కి ఉన్నంత నాలెడ్జ్ ఉంటుంది 24 crafts సో అందుకని వాళ్ళకి ఆ రైటింగ్లో డెప్త్ అర్థమవుతుంది ఓకే దిస్ డైరెక్టర్ ఈ డైరెక్టర్ టాలెంటెడ్ ఉన్నాడు ఈ రైటింగ్లో ఇంత సబ్జెక్ట్ ఉంది అంత నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ప్రొడ్యూసర్లో కూడా చాలామంది ఇప్పుడు సీజన్ వాళ్ళకి చాలామందికి ఆ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ అన్ని క్రాఫ్ట్స్లో మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళకి
ఇప్పుడు నాగార్జున గారు అయినా వీళ్ళందరికీ అన్ని క్రాఫ్ట్స్లో నాగా ఉంటుంది, సురేష్ బాబు గారికి అందరికీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. బట్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ వుడ్ సే లైక్ జస్ట్ మనీతో వచ్చిన వాళ్ళు, నాకు తెలియదు ఏం చేస్తావో చేసి దీన్ని డబుల్ చేసి, నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది, ఇట్ కుడ్ బి ఫ్రమ్ రియల్ ఎస్టేట్, ఎక్కడి నుంచైనా అవ్వచ్చు, ఎనీ ఏ రంగం నుంచి అయినా అవ్వచ్చు, ఓన్లీ మనీ ఉండి నాలెడ్జ్ లేకుండా ఉన్న ఐటీ పర్సన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రాబ్లమ్ అంటే దే వుడెంట్ అండర్స్టాండ్ ద మేకింగ్ పార్ట్, వాళ్ళు దే కాంట్ సీ త్రూ ద స్క్రిప్ట్, ఈ డైరెక్టర్ టాలెంట్ ఏంటి వాళ్ళు ఎస్టిమేట్ చేయలేరు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన మినుగురు డైరెక్టర్ అంటే ఈయన ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తాడు ఈయన, సో దే జడ్జ్ అనమాట. జడ్జింగ్ అనేది ఇన్ ఏ వే వాళ్ళే కాదు, నేను ఇండస్ట్రీలో ఈవెన్ ఆల్మోస్ట్ 90% సీజన్డ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ కూడా జడ్జ్ చేస్తారన్నమాట. ఓకే, ఇతను ఆర్ట్ సినిమా తీయగలడు, అంటిల్ ఐ మేక్ ఏ కమర్షియల్ ఫిలిం, ఆహా ఈయన కమర్షియల్ కూడా తీయగలడు అని అప్పుడు అట్లా స్టీరియోటైప్ పెట్టేస్తారు. దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నమాట. అండ్ మినుగురులకు వస్తే 7 నంది అవార్డ్స్ విన్ అయింది. అండ్ ఇది ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీకు 9 మంత్సే పట్టింది మూవీ మొత్తం షూట్ కంప్లీట్ అవ్వడానికి, అంటే రీసెర్చ్ వర్క్ పక్కన పెట్టేద్దాం, ఓన్లీ షూట్స్ సారీ షూట్ 90 డేస్ పట్టింది, షూటింగ్ 90 డేస్ పట్టింది, షూటింగ్ డేస్ 90 కానీ ఆ పీరియడ్ 90 డేస్ పట్టింది అనమాట. ఫస్ట్ షెడ్యూల్ 75 డేస్ అయిపోయింది, ఒక షెడ్యూల్లో అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ ఈ 15 డేస్ ప్యాచ్ వర్క్ మాత్రం ఎందుకో సిక్స్ ఫర్ సో మెనీ రీజన్స్ 6 మంత్స్ పట్టింది. ఓకే, అట్లా షూటింగ్ 9 మంత్స్ పట్టింది, కానీ ఫైనల్ మిక్స్ ఇవన్నీ అవ్వడానికి కూడా మొత్తం అంటే రైటింగ్ నుంచి ఫైనల్ మిక్స్ వర్క్ తీసుకుంటే 3 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాజెక్ట్, అంటే ఒక లైఫ్లోని 3 ఏళ్ళు అంటే ఇట్స్ లైక్ అనిపిస్తుంటుంది అనమాట, ఇస్ ఇట్ వర్త్, లేకపోతే మరి అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా అలాగే అనిపించింది. అంటే అవార్డ్స్ ఇస్ లిటిల్ బిట్ అంటే మన అంటారు కదా కొంచెం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ ఎంకరేజ్మెంట్, అంటే మనం పరీక్ష రాసి నిజంగా మనకి 100 మార్క్స్ వస్తే 99 మార్క్స్ వచ్చినా ఎలా ఫీల్ అవుతామో, ఒక క్వాలిటీ ఉన్న సినిమా, ఒక కంటెంట్ మంచి సినిమాలకి అవార్డులు అనేది జెన్యున్గా జస్టిస్గా ఇస్తే అంత ఆనందం ఉంటుంది. అండ్ ఈ మూవీ అంతా అయిపోయాక ఫస్ట్ కాపీ చిరంజీవి గారికి చూపించారు. అవునండి, యా దట్ వాజ్ అంటే ఈ మినుగురులు హై మూమెంట్స్లో అదొక రియల్లీ బిగ్ హై మూమెంట్ అనమాట. ఆయన చూసి చాలా టైం చూసిన తర్వాత కూడా చాలా టైం స్పెండ్ చేశారు, ఆయన చూసిన తర్వాత 1 అవర్ కార్యక్రమం ఉంది అక్కడ, అండ్ లోగో లాంచ్ చేశారు, ఆల్మోస్ట్ 18-20 మినిట్స్ మాట్లాడారు సినిమా గురించి, అది యూట్యూబ్లో కూడా ఉంది, అంటే ఆయనకు చాలా నచ్చి హార్ట్ఫుల్గా మాట్లాడారు అనమాట, ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఎలా ఉంది, ఎలా చేశారు, ఎంత బాగుంది, అన్నీ కూడా చాలా హార్ట్ఫుల్గా చేశారు మాట్లాడారు. అండ్ అప్పుడు మేము ఇట్స్ లైక్ క్లౌడ్ 9లో ఉన్న దట్ వాజ్ ద ఫస్ట్ అకంప్లిష్మెంట్. అండ్ ఈ కాస్ట్ అంతా చూసుకుంటే మామూలుగా మీరు స్కూల్కి వెళ్ళడం, బ్లైండ్ స్కూల్కి వెళ్ళడము, ఒక 15 మంత్స్ రీసెర్చ్ చేశారు కదా, ఈ కాస్ట్ ఆ పిల్లల్ని తీసుకోవడం కానీ, ఆ ముగ్గురు లీడ్స్ తీసుకోవడం కానీ, ఆశీష్ విద్యార్థి కానీ, సుహాస్ని కానీ, అది ఎలా జరిగిందండి? ఇది రైటింగ్ చేస్తున్నప్పుడే, రీసెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా ఫైనల్గా ఇంకా ఆడిషన్స్కి మళ్ళీ ప్రతి స్కూల్కి వెళ్ళాము, ఏ స్కూల్లో అయితే రీసెర్చ్ చేసామో ఆ స్కూల్లో ప్రతి స్కూల్లో ఆడిషన్స్ చేసాం. సో ఆడిషన్స్లో ఏంటంటే మీరు చూస్తే చాలామంది బ్లైండ్ స్టూడెంట్స్ బాగా పాడతారు, మైమ్ చేస్తారు, మిమిక్రీ ఇవన్నీ కూడా వాళ్ళు ఉంటాయి, బట్ యాక్ట్ చేయలేరు, అందరూ యాక్ట్ చేయలేరు, ఆ సింగర్స్ కానీ మిమిక్రీ చేసిన వాళ్ళు, దే ఆర్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ యాక్టర్స్, కొంతమందే చేయగలరు. సో దానికి మేము తర్వాత ఆడిషన్స్ చేసామన్నమాట, అంటే ఫేస్లో ఎమోషన్స్ ఎమోట్ చేయగల వాళ్ళు కొంతమందే ఉంటారు, అలా తర్వాత ఆడిషన్స్ చేసి తీసుకున్నాం చాలా స్కూల్స్ 2 స్టేట్స్లోని వెళ్ళి. మళ్ళీ కొంతమంది మానేసేవాళ్ళు, మా అమ్మ వద్దనని, మా ప్రిన్సిపల్ వద్దనని, మా టీచర్ వద్దని, మళ్ళీ ఆడిషన్స్ చేసి ఇట్లా తర్వాత ఆడిషన్స్ చేసి తీసుకున్నాం అనమాట వాళ్ళందరినీ. వాళ్ళకి మామూలుగా కాస్టింగ్ చేయడం అనేది ఒక ప్రాబ్లం, అంటే అది అయిపోతుంది, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
కొంచెం డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళని కాస్ట్ చేయడము అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశారా, ఇలాగా వద్దని మధ్యలో వెళ్ళిపోవడం కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్? అంటే స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అందరూ బాగా అసలు చాలామంది అడుగుతూ ఉంటారు వీళ్ళ వల్ల ప్రాబ్లం, మీరు చాలా కష్టమైంది. అది ప్రాబ్లం అనలేము, కానీ మేబీ వాళ్ళ ఇన్కన్వీనియన్స్ వల్ల. లేదు లేదు, అసలు వాళ్ళు ఏంటంటే ఎంత లేట్ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే చాలా యూజువల్గా విజువలీ ఇంపేర్డ్ వాళ్ళకి రెండు టూ థింగ్స్ దే రియలీ లవ్ ఇట్, ఒకటి టీవీ ఒకటి రేడియో, రెండోది రేడియో. టీవీ అనేదానికి ఇప్పుడు చాలామంది అంటారు ఏంటి వాళ్ళు ఎలా చూస్తారు సినిమా ఎలా చూస్తారు అని. సో ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ సినిమా చూసామా అంటే అప్పుడు వేదం నడుస్తుంది అనమాట, వేదం చూసామండి. ఏం నచ్చింది అంటే బన్నీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే దే ఆర్ ఫాలోయింగ్ ఈవెన్ క్యారెక్టరైజేషన్, అంటే చూడలేకపోయినా దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ అదర్ సెన్సెస్ చాలా చాలా మనకన్నా ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటాయండి కదా, వాళ్ళకి వినడం కానీ. సో అలాగే సెట్ మీద కూడా చాలా ఎంథూజియాజమ్గా ఉండేవాళ్ళు, ఎంత లేట్ అయినా 12 అయినా అర్ధరాత్రి అయినా బాగా ఎనర్జెటిక్గా ఉండి పనిచేసేవాళ్ళు. సో ప్రాబ్లమ్స్ అసలు టెక్నికల్గా అక్కడ కెమెరా ఉంది ఒక 5 feet ది రూమ్, ఇలా కొంచెం టెక్నికల్ గైడెన్స్ ఇవ్వాలి అంత మించి ఇంకా దట్ ఇట్ వెరీ గుడ్ జాబ్. ఈవెన్ డబ్బింగ్ కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు, యూజువల్గా మీరు అది చూసి చెప్పాలి కదా డబ్బింగ్. సో వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నప్పుడు యాక్షన్ అనగానే వాళ్ళు చెప్తే కరెక్ట్ మ్యాచ్ అయ్యి ఫిట్ అయ్యేది అనమాట, నాకే సర్ప్రైజింగ్ అండి అంత టాలెంటెడ్. సుహాసిని గారు ఆశీష్ విద్యార్థి, వాళ్ళిద్దరిని ఎందుకు అనుకున్నారు? ఆశీష్ విద్యార్థి ఇంకో ఆయన బ్లైండ్ టీచర్ కింద రఘువీర్ యాదవ్ వేశారు, ఆయన అసలు ఇండియాలోనే రఘువీర్ యాదవ్ వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్స్ అనమాట, తెలుగులో ఫస్ట్ టైం. ఆశీష్ చాలా సినిమాలు చేశారు తెలుగులో. యాక్చువల్గా బైలింగ్వల్ తీద్దాం అనుకుని హిందీ తెలుగు తీద్దాం అనుకుని ఇద్దరు మేజర్ హిందీ వాళ్ళని తీసుకున్నాను నేను. సుహాసిని గారు అంటే సౌత్ మొత్తం తమిళ్ కూడా ఉంటుందని సుహాసిని గారిని తీసుకోవడం జరిగింది, బట్ హిందీలో తీయలేకపోయినాము, తెలుగులో మాత్రమే తీసాము. సో అందువల్ల హిందీ యాక్టర్స్ ఇద్దరు కనబడుతున్నారు అనమాట, బట్ దే డిడ్ వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. ఆశీష్కి కూడా ఎస్వి రంగారావు అవార్డు వచ్చింది, నంది అవార్డు అనమాట. ఆశీష్కి డబ్బింగ్ చెప్పిన ఆయన కూడా వచ్చింది నంది అవార్డు అనమాట. సో ఇట్ వాజ్ గుడ్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ఓకే, చాలా టైం తీసుకున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్కి. అది చెప్పాను కదండి, ఇలా ఈ ఆఫర్లన్నీ ఉన్నాయి కానీ ఐ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. ఈ అంటే పెద్ద హీరో వచ్చి చేసేస్తానన్న ఆఫర్లు ఏం లేవు, బట్ ఇటువంటి ఆఫర్స్ నచ్చని ఆఫర్స్ డబ్బుల కోసం చేయాల్సినవి నేను చేయలేదు. బట్ ఛానల్ నుంచి ఒక స్క్రిప్ట్ మీద చాలా విచ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ నేను రాశాను, మా కో డైరెక్టర్ హరితో కలిపి రాశాను, చాలా బాగా వచ్చింది. దీనికి క్యాస్టింగ్ వల్ల ఆల్మోస్ట్ లాస్ట్ 6-8 months ఇంకా ఎక్కువ అనుకోవాలి, క్యాస్టింగ్ వల్ల స్ట్రక్ అయిపోయాము. చాలామంది హీరోలతో మాట్లాడాం కానీ ఆల్మోస్ట్ 4-5 ముందుకు రాలే. ఫైనల్గా ఇప్పుడు ఫైనలైజ్ అయింది క్యాస్టింగ్. సో ప్రాబ్లీ ఇంకా ప్రతి తొందరలోనే షూటింగ్కి వెళ్ళి ఇంకా 3-4 months రిలీజ్ కూడా ప్లాన్. ఇది నెక్స్ట్ మూవీ ఏంటండి, జానర్ అండి? ప్యూర్ లవ్ స్టోరీ అండి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, లైక్ ఎంఐ చేసే జానర్లో ఉంటుంది. బ్యూటిఫుల్ సాంగ్స్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ బరు అని 7 songs ప్రతి సాంగ్ హిట్ అవ్వాలని రూల్ పెట్టుకున్నాను, తమ్ రూల్. నేను బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉండాలి 7 songs, అంటే మన తెలుగు ఆడియన్స్కి. యాక్చువల్గా ఇది కూడా హిందీలో కూడా తీద్దాం అనుకున్నాం కానీ బట్ ఫస్ట్ తెలుగు తీద్దామని. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే మన ఆడియన్స్కి తప్పకుండా నచ్చేసింది అనమాట. సో ఈ మూవీ గురించి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఈ కొత్తదండి, ప్రొడ్యూస్ చేయడానికి కానీ లేకుంటే మీ కాస్టింగ్ గురించి కానీ? యా, ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యాను, కాస్టింగ్కి అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ 1 year నుంచి నడుస్తుంది ఈ స్క్రిప్ట్ మీద, ఇంక్లూడింగ్ మన ముంబై కార్పొరేట్ కంపెనీస్ లైక్ వయాకామ్, ఫాక్స్ అలాంటి వాళ్ళకి కూడా పిచ్ చేశాను అనమాట. బట్ ఏంటంటే నేను ఇది ఎలా అయినా ఈ నేను ఒక సెన్సిబుల్ ప్రొడ్యూసర్ ఉంటే ఇది బాగా వస్తుంది. లైక్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ యాక్టర్లు ఎవరు బడ్జెట్ అంత, అలా కాకుండా ఒక ఓకే ఇది దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఇక మంచి సబ్జెక్ట్ అన్న ప్రొడ్యూసర్ కోసం ఛానల్ డిలే అయింది. అండ్ కాస్టింగ్?
ప్రస్తుతం ఇద్దరు హీరోలు ఉన్నారండి, ఒకళ్ళు సిద్ధార్థ అనుకున్నాము, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. అది ఇంకోళ్ళు మాట్లాడుతున్నాము ఇంకా సునీల్ గారితో, ఇంకా ఇద్దరు మల్టీస్టారా? మల్టీస్టార్ నైస్. సో మీ ప్రతి మూవీ ఒక బిగ్ టాస్క్ తీసుకుంటారా? మినుగురులు అండ్ నెక్స్ట్ లాస్ట్. అంటే ఇది టాస్క్ అని నేను చెప్పినట్టు నా దగ్గర 10 స్క్రిప్ట్లో 8 స్క్రిప్ట్స్ కమర్షియలే ఉన్నాయండి. సో ఇది కూడా ఇట్స్ ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అంటే ఛాలెంజింగ్ అంటే ఇట్స్ బేసిక్గానే ఇది కమర్షియల్ స్క్రిప్ట్, బట్ ఇది ఎట్లా అయినా కమర్షియల్ సక్సెస్ అవ్వాలి, అంటే సబ్జెక్ట్ పరంగా కూడా. అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇది ఒక 40 షోస్ వేసాను మినుగురులో, ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ. సో నేను వెళ్ళి అడగాల్సి వచ్చింది, చూడండి సినిమా కొంచెం రిలీజ్ చేయండి అని. సో ఇప్పుడు నాకేంటంటే అది రివర్స్ అవ్వాలండి, వాళ్ళు వచ్చి కంపీట్ చేసి నా సినిమా కోసం కంపీట్ చేసి వాళ్ళు రిలీజ్ చేయాలి అన్న ఛాలెంజ్ అన్నమాట ఇది. అండ్ మీ మినుగురులు మూవీ డిస్ట్రిబ్యూట్ చేసింది దాసరి గారు. దాసరి గారు అండి. ఫార్టీ షోస్ అయిన తర్వాత 1 fine డే ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయనకి ఇంట్లో థియేటర్ ఉంటుంది, చూసారు. నైట్ 12 ఎప్పుడో చూసి మా ఆల్మోస్ట్ 3 ఎంతో అయిందంట. మార్నింగ్ 8 కల్లా కాల్ చేశారు అనమాట. కాల్ చేసి నేను అర్జెంట్గా ఇంటికి రమ్మా, సినిమా గురించి మాట్లాడాలి. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది, నేనే ఇది రిలీజ్ చేయాలి. ఆయన యూజువల్గా బయట సినిమాకి దాసనారాయణరావు సమర్పించని రాయారనమాట. 150 ఫిలిమ్స్లో కూడా ఫస్ట్ టైం ఆయన దాసనారాయణ సమర్పించనేసి ఆయనే ఒక 50 థియేటర్స్ మాట్లాడి ఆయనే రిలీజ్ చేశారనమాట. రిలీజ్ చేయడమే కాకుండా చాలా ప్యాషనేట్గా ప్రమోట్ చేశారు. చాలామంది కాల్ చేసి, గవర్నర్కి, పొలిటీషియన్స్ కానీ చాలామంది కాల్ చేసి సినిమాని చూపించి చాలా ప్యాషనేట్గా ముందు తీసుకెళ్లారు. సో అది నాకు నిజంగా I'm really thankful to him. ఒక మంచి పని చేస్తే అన్ని అలాగే యాడ్ ఆన్ అవుతాయి అని కొంచెం లేట్ అయినా. అండ్ మీరు ఫస్ట్ మూవీ తీద్దామని వచ్చి, ఒక ఫిలిం కోర్స్ తర్వాత మీ మూవీ తీద్దామని వచ్చినప్పుడు మీరు ఒక రామ్ కామ్తో వచ్చారు అని. దట్స్ యాక్చువల్గా మంచి రొమాంటిక్ కామెడీ నేను రాసుకున్నాను అది. అప్పుడు ఆ టైంలో యాక్ట్ చేద్దామని కూడా నాకు చిన్న కోరుకుండేది, బట్ ఎవరో హీరోలు చేయకపోతే చేద్దాం అన్న టైప్లోని అది చేసినప్పుడు ఒకసారి అనుకునేవాడిని. అది చేస్తుంటే ఇప్పుడు కమర్షియల్లోకి ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేవాడిని కమర్షియల్ వరల్డ్లోకి. అరే మంచి ఇంకా ఉంది ఆ స్క్రిప్ట్ అనమాట, వెరీ రొమాంటిక్, మంచి రొమాంటిక్ కామెడీ అది. చేస్తుంటే ఇంకోలా ఉండేదేమో, బట్ మినుగురులు తీసుకుని డిఫరెంట్ వేలో వెళ్ళాము. మరి దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పటికీ అది చేయాలని, ఎందుకో నాకు యాక్ట్ చేయాలని ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోగానే ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇది హిందీలో అడుగుతున్నారు, తెలుగులో అడుగుతున్నారు, ఎస్పెషలీ ఆఫ్టర్ గెటింగ్ 7 నంది అవార్డ్స్ ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు. సో ఇది అయిపోగానే అన్నీ స్టార్ట్ చేయవచ్చు. నీ జర్నీకి వస్తే, మీరు ఫస్ట్ చదువుకుంది వేరు, జాబ్ వేరు, ఆ తర్వాత ఫిలిం కోర్స్, ఆ జర్నీ చెప్పండి. అంటే బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ వైజాగ్ అండి. నేను 10th క్లాస్ వరకు అసలు స్కూల్ టాప్ అండి, ఆల్మోస్ట్ స్కూల్ ఫస్ట్. మా ఫాదర్ హెడ్ మాస్టర్, నేను స్కూల్ ఫస్ట్, నా పేరు కూడా స్కూల్ గోడ మీద ఉంటుంది అనమాట. బట్ ఇంటర్ నుంచి ఇంకా సినిమా ప్యాషన్ మొదలైపోయింది. ఈ సినిమా ఇంకా ఇది పెరిగిపోయి చదవడం మానడం తగ్గింది, చదవడం తగ్గింది అనమాట. సెకండ్ క్లాస్ రావడం, ఇది ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ టాపర్ని సెకండ్ క్లాస్ ఇంటర్మీడియట్ అనమాట. డిగ్రీ కూడా అంతే సెకండ్ క్లాస్ ఆ టైప్లోని. ఇంకా అప్పుడు నేను రాసిన టెస్ట్కి, ఎంట్రన్స్ టెస్ట్కి ఆంధ్ర యూనివర్సిటీలో మెరైన్ కెమిస్ట్రీ వచ్చింది, అది ఒకటే వచ్చింది. ఓకే. క్యాంపస్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. సో అది ఒకటే వచ్చింది, ఇంకా జాయిన్ అయిపోయాను. అంటే ఏదో వచ్చింది కదా అని జాయిన్ అవ్వడమే కానీ ప్యాషన్ ఏం లేదు. ఇంకా తర్వాత అసలు యాక్చువల్గా అప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, బట్ అంత ఇంట్లో అడిగినా వాళ్ళు నో చెప్పలేదు, పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు. అప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్దాం అనుకుని మా బ్రదర్ అప్పటికే యుఎస్ వెళ్ళిపోయారు. ఆయన H1 పంపిస్తే సరే కదా అని అటు H1 వీసా సాఫ్ట్వేర్ వీసా మీద వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాతే 9/11 తర్వాత నా జాబ్ పోయింది.
జాబ్ పోతే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరూ జాబ్ పోతే అందరూ ఫీల్ అవుతారు కదా, నేను చాలా హ్యాపీ అనుకున్నాను. హ్యాపీ అనుకుని ఇంకా అసలు అప్లై చేయకుండా ఫిలిం స్కూల్ జాయిన్ అయిపోయాను. అక్కడే పోర్ట్లాండ్లోని, అది 4 ఇయర్స్ డిగ్రీ. ఇంకా ఫిలిం స్కూల్ జాయిన్ అయితే ఇంకా ఎలా ఉంటుంది అంటే అది బగ్ లాగా ఉంటుంది, అందరికి ఇంకా పెరిగిపోద్ది అనమాట. పిచ్చి పీక్స్ అంటారు కదా ఆ టైప్ అయిపోద్ది ఫిలిం స్కూల్ జాయిన్ అయిన ఎవరికైనా. సో ఇంకా జాయిన్ అయిన వెంటనే నేను తర్వాత 4 ఇయర్స్ తర్వాత 20 షార్ట్ ఫిలిమ్స్ తీయడం, అక్కడ నేషనల్ టీవీ ఓపీబీ అని ఆర్గన్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్లో ఒక 6 మంత్స్ చేశాను. ఇంకా అలా చేసి ఇంకా లేదు ఇంకా మనం ఫ్యూచర్ ఫిల్మ్కి నేను రెడీ అని ఇంకా 2009లో కొంచెం ఇక్కడికి వచ్చి 2009లో వచ్చి 2011లో షూటింగ్ చేశాం మినుగురులో. ఓకే, మీరు ఇక్కడికి కోర్స్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్తో మీరు వేరే వాళ్ళతో కూడా కోఆర్డినేట్ అవ్వడం జరిగింది, మహేష్ గారితో కానీ. మీ స్టోరీ మీరు వచ్చింది రామ్ కామ్తో, కానీ ఈ లైన్ మీకు చౌదరి గారు. సో ఈ మూల కథ అనేది ఎన్విబి చౌదరి గారు రాసింది. సో అతన్ని పరిచయం చేసింది మహేష్ కత్తి అనమాట. సో మహేష్ కత్తి, నే చౌదరి గారు, నేను కూర్చొని ఫస్ట్ డ్రాఫ్ట్ రాశాను. ఆ తర్వాత అది 3 మంత్స్ ప్రాసెస్ అయింది. ఆ తర్వాత నేను ఒక 11 మంత్స్ కూర్చొని చాలా రీసెర్చ్, ఇంకా మీకు తెలిసిందే కదా, బ్లైండ్ స్కూల్స్ తిరగడం, రీసెర్చ్ చేయడం చేసుకుంటూ వర్షన్స్ రాసుకుంటూ వెళ్ళాను నేను, ఒక 11 వర్షన్స్ అలాగా. సో ఇది ఆల్మోస్ట్ 15 మంత్ అంటే చాలా, మేము ముగ్గురమే కదండి, ఇట్స్ సో మచ్ రీసెర్చ్. చాలామంది ఇక్కడ రీసెర్చ్, ఎల్వి ప్రసాద్ రీసెర్చ్ టీమ్ కానీ, యుఎస్లో కానీ, అట్లా చాలా రైటింగ్లో చాలా కృషి ఉంది అనమాట. 15 మంత్స్ జర్నీ ఇది, చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. మీరు వచ్చిన వెంటనే మూవీ స్టార్ట్ అవ్వలేదు, కొంచెం టైం పట్టింది. ఈలోపు వీళ్ళందరినీ కలవడం కానీ, మీ సర్కిల్ పెంచుకోవడం కానీ, మాట్లాడడం కానీ, ఇవన్నీ జరిగింది. ఆ సర్కిల్ ఆ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా ఏంటి ఇక్కడ ఇలా ఉంది, తీయనివ్వరేమో నా చేత మూవీ అన్నట్టు, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఈ రోజుకి తీయలేనేమో, తీయనివ్వరేమో, రెండు. ఒకటి, నేను సూపర్ పాజిటివ్గా అండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా వేలో నేను ముందుకెళ్తా ఉంటాను అనమాట. అసలు మినుగుల్లో రిలీజ్ అప్పుడు నేను చేసిన ఫైట్కి ఎంటైర్ ఇండస్ట్రీ, ఎందుకంటే 50 డేస్ నేను దాసరి గారు రిలీజ్ చేసిన సెకండ్ డే నుంచి థియేటర్లో తీయడం మొదలుపెట్టేశారు అనమాట. అంటే మీ కలెక్షన్స్ లేకపోతే, అంటే మార్కెటింగ్ పంప్ చేయాలి, సో మెనీ ఫ్యాక్టర్స్. మార్కెటింగ్కి అంత మనీ పెట్టలేకపోవడం నా ఫాల్ట్ అవ్వచ్చు, బట్ థియేటర్లు తీస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే హైదరాబాద్లో 2 థియేటర్లు, వైజాగ్లో 1 థియేటరు నేను 50 డేస్ రెంట్ కట్టి ఆడించాను అనమాట. ఇది జనాల దగ్గరికి ఉంచాలి, 50 డేస్ చూపించాలి అని. సో ప్రతిరోజు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకొని నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను, మైక్ పాత సినిమాలో లాగా మైక్ పట్టుకొని. సో అంత అంటే ఏ విధంగా అయినా ముందుకు వెళ్ళాలి, ముందుకు ఫైట్ చేయాలి తీసుకుపోయే వ్యక్తిని అనమాట నేను. సో ప్రొడ్యూసర్స్ రాలేదని నేను ఎప్పుడూ డీల్ అవ్వలేదు, ఎందుకంటే ఈ సందర్భంగా ఈ సినిమా ఎలా మనం రైటర్స్, కెమెరామెన్ను, డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ గురించి కూడా ఎంతోమంది ఇన్వెస్ట్, ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యుఎస్లోని చాలామంది, వాళ్ళందరి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇది అయిందన్నమాట. సో అట్లా ఏదో విధంగా ముందుకెళ్తాను నేను, అంతేగాని సిస్టమ్, అఫ్కోర్స్ సిస్టమ్ని నేను ఒక్కడనే మార్చలేను ఇక్కడ. ఈ థియేటర్ సిస్టమ్ అవనివ్వండి, లేకపోతే ఆడియన్స్ లిటరసీ టువర్డ్స్ వాచింగ్ అవనివ్వండి, ఈ నా వంతు నేను కృషి చేయగలను, కానీ నేను ఒక్కడి వల్ల మారే సిస్టమ్ కాదు. సో అప్పుడు ఉన్న అవకాశాల్లోని, అంటే ఆ టైంలో నాకు అంత సర్కిల్ లేదు, బట్ ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయం ఉంది, చాలామంది ప్రొడ్యూసర్స్ తెలుసు, డిస్ట్రిబ్యూటర్స్ తెలుసు. సో ఇప్పుడు కొంచెం ఈజీ ఉంది అనమాట. బట్ చాలాసార్లు మీరు అనుకున్నట్టు, అరే తెలుగులో అనవసరంగా వచ్చినట్టు నాకు హిందీలో ట్రై చేయాల్సిందని. అంటే ఒకటేంటంటే, మినుగురులు హిందీలో తీసుంటే డెఫినెట్గా ఇంకో రేంజ్లో సక్సెస్ ఉండేదని నా ఉద్దేశం. అది ఫ్యాక్ట్ కూడా అనమాట, రీచ్ అనేది అది. సో అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా, లైక్ తెలుగులో వచ్చే బదులు హిందీలో వెళ్ళుంటే బాగుండేది. మరి రీమేక్ ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం అండి. ఇప్పుడు వయాకామ్ అండ్ ఎరోస్ దే ఆర్ వాచింగ్, చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ రిలీజ్ చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీ ముందుండాలి. డబ్బింగ్ చేయడానికి ఐ కెన్ డబ్బింగ్ చేసేయచ్చు, బట్ రిలీజ్కి వేరే వాళ్ళు
అమెరికన్ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే బాలాజీ కానీ సమ్ వన్ మన అనురాగ్ కశ్యప్ కానీ ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలని వెయిట్ చేస్తున్నాను. యుఎస్లో వర్క్ చేసి అంత లైఫ్ని చూసి ఇక్కడ అక్కడ మూవీ గురించి అలా ప్లకార్డ్ పట్టుకోవడం, సీరియస్లీ దానికి మామూలుగా చెప్తే సరిపోదు, నేను చాలా పాజిటివ్ పర్సన్ అని. ఇక్కడ ఉండి అక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళందరికి కనిపిస్తూ ఆ ప్లకార్డ్ పట్టుకోవడం, నా మూవీ ఇది చూడండి అని, మీ ఇది వర్త్ మీరు చూడాలి అన్నట్టు. మీ కాస్ట్ మీ క్యాస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండేది? అంటే సపోర్ట్ ఉంది, వచ్చేవాళ్ళు నేను పిలిస్తే వచ్చేవాళ్ళు, కానీ ఏదో ఒకరోజు వచ్చేవాళ్ళు, రెండు రోజులు వచ్చారు, మనం 50 రోజులు పిల్లలేం కదా, అడగలేం కదా. చాలామంది అంటే ఈ వ్యవస్థలోని ఇండివిజువల్స్ వల్ల ఇంకా మనం ముందు ఈ మంచి ఈ ఇప్పుడు ఈ పరిస్థితులన్నా ఉన్నాయండి. చాలామంది ఇండివిజువల్స్ ముందుకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మ్యాక్స్ విజన్ ఓనర్ కాస్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు, ఆయన నన్ను చాలామంది దగ్గర తీసుకెళ్ళి, రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి, వీ హ్యాడ్ డిన్నర్ విత్ రామోజీరావు డిస్ట్రిబ్యూషన్ కోసం. సో అట్లా కొంతమందికి సినిమా బాగా నచ్చి, ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు నమస్తే తెలంగాణలో ఆయన చూసి ఒక పేజ్ వన్ పేజ్ ఆర్టికల్ రాశారు. అలాగే సంధ్య గారు, పీఓడబ్ల్యూ సంధ్య గారు, అలాగే TV9 రవిప్రకాష్ గారు అయితే కమర్షియల్స్ అంటే డబ్బులు ఇచ్చి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా, అవి కూడా ఫ్రీగా ఇచ్చారు ఆయన. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇలా మీడియా చాలామంది, మీడియా చాలా అసలు హిందూ అయితే మస్ట్ వాచ్ అని హెడ్డింగ్ పెట్టారు రివ్యూ అని. సో ఇట్లా సపోర్ట్ చాలామంది ఇండివిజువల్స్ చాలామంది సపోర్ట్ చేశారు ఇట్లా. సో వాళ్ళందరి వల్ల ఈరోజు మినుగురులు ఈ స్టేజ్లో ఉంది, నా ఒక్కడి వల్ల కాదు. అండ్ మీ బ్యానర్ పేరు రెస్పెక్ట్ క్రియేషన్స్, ఎందుకని ఆ పేరు? నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఆటోమేటిక్గా నంది కొట్టేసి ఫుల్ రెస్పెక్ట్ ఉన్నా? లేదు, ఎక్కువ నందులు వచ్చిన ఏంటంటే చెప్పాను కదా, ఆర్ట్ డైరెక్టర్ అంటారు, ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని. అట్లాగా నేను 2006 ఎప్పుడో యుఎస్లో పెట్టానండి కంపెనీ. అప్పుడు ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తున్నప్పుడు, ప్రతి వాళ్ళకి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ని ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రెస్పెక్ట్, అండ్ దాన్ని మనం గౌరవించాలి. అది ఏ వృత్తి అయినా అవచ్చు, ఎవరైనా అవచ్చు. సో అందుకని అలాంటి కొన్ని వర్డ్స్ నాకు ఇష్టం, కైండ్నెస్, రెస్పెక్ట్, హ్యుమానిటీ. సో ఇవన్నీ ఆలోచించి రెస్పెక్ట్ అని. సో అట్లా జరిగింది. అండ్ సుహాసిని గారు, సారీ జయసుధ గారు, మీకు మీ చాలా సపోర్ట్ చేశారు అన్నారు మూవీ చూసి. సపోర్ట్ అంటే ఆవిడ స్టేట్మెంట్ అండి. అంటే అప్పటి వరకు నాకు నంది అవార్డులు ప్రకటించిన వరకు ఆవిడతో నాకు పరిచయం లేదు. బట్ ఆవిడకి సినిమా ఎంత బాగా నచ్చిందంటే, ఆవిడకి ఆవిడ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ డాక్టర్ జయసుధ కపూర్ మీద ఆవిడ షీ గేవ్ ఎ స్టేట్మెంట్, ఒక కమర్షియల్ చట్రంలో ఇటువంటి మంచి సినిమా కొట్టుకుపోయింది. ఆఫ్టర్ గెటింగ్ 7 నంది అవార్డ్స్ ఇప్పుడు కూడా మనం రికగ్నైజ్ చేయకపోతే ఇది మన మిస్టేక్. అండ్ నా 40 ఇయర్స్ కెరియర్లో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి రోల్ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను ఒక డైరెక్టర్ని అంటే. దెన్ నందుల కన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేను. దెన్ ఐ స్పోక్ టు హర్, ఐ మెట్ హర్, అప్పుడు పరిచయం. అవార్డ్స్ ఇచ్చిన తర్వాత అట్లా ఇంటికి వెళ్ళాం, ఆవిడ చాలా బాగా మాట్లాడడం. నెక్స్ట్ మూవీలో జయసుధ గారు అంటున్నారా? అంటే యాక్చువల్గా నేను అనుకుంటున్నాను ఒక సబ్జెక్టు, అంటే ఆవిడ కూడా ఒక సబ్జెక్ట్ చర్చించాము తప్పకుండా. ఇప్పుడున్న మనకున్న జనరేషన్లోని ది బెస్ట్ యాక్ట్రెస్ అనుకోవాలి తెలుగులోని, చాలా చాలా లెజెండరీ యాక్ట్రెస్ ఆవిడ. సో ఆవిడకి తగ్గ సబ్జెక్ట్ అంటే చాలా బాగుండాలి. సో వీఆర్ ప్రిపేరింగ్ వన్ నౌ. సో అది కూడా తొందరలోనే. వెరీ నైస్. అండ్ మీ కెమెరా టీమ్ మినుగురులకి యుఎస్ నుండి వచ్చారు అన్నారు, అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు? వాళ్ళు నాతో పాటు చదువుకున్నారండి, నాతో పాటు స్కూల్కి వచ్చిన వాళ్ళు. ఒక అతను, ఇంకో అతను అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఆయన. సో ఇద్దరు కెమెరామెన్లు, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ముగ్గురు వచ్చారు అన్నమాట. సో మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ నుంచేనా లేకపోతే? ఒక కెమెరామెన్ చదువుకున్నారు, మిగిలిన ఒక కెమెరామెన్ అక్కడ ఇండస్ట్రీలో ఉన్నాయన, ప్రొడక్షన్ డిజైనర్ కూడా వేరే అతను. సో అంటే నేను ఇక్కడతో కూడా, అంటే ఇక్కడ కూడా మంచి కెమెరామెన్లు ఉన్నారు. దీన్ని అంటే నేను అనుకున్న విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకెళ్లాలని ఫస్ట్ నుంచి. సో జస్ట్ నాట్ కెమెరామెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌండ్ అంతా ముంబైలోని రసూల్ పాకెట్ స్టూడియోలో చేశాం. అమృత్ ప్రీతం అనే ఆయన సౌండ్ డిజైనర్,
అమృత్ ప్రీతమ్ హు గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ ఓంకారం. సో అందరూ టాప్ టెక్నీషియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ ఫిలిప్ కానీ, ఈ ఆర్ట్ డైరెక్టర్ రాంబోన్ బాలరాజ్ అని, మీరు సుబ్రహ్మణ్యపురం స్వాతి సినిమా ఉంది ఆ ఆర్ట్ డైరెక్టర్ అక్కడ చెన్నై నుంచి. సో ఇట్లా అందరూ కూడా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు, డాక్టర్ రాజశేఖర్ శర్మ. సో అందరూ టాప్ టెక్నీషియన్స్. సో ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరు బెస్ట్ అనేది నాకు తెలిసిన పరిధిలో తీసుకున్నాం అనమాట. అందుకని టెక్నికల్గా ఈరోజు అంతా సౌండ్గా ఉంది. అండ్ మీకు ఈ మినుగుర్లు మూవీకి ఇన్ని కష్టాలు చూసారు, మేబీ రీచ్ ప్రజలకు రీచ్ చేయడంలో. అవును. అండ్ ఒకసారి రీచ్ అయ్యాక, లేకపోతే నంది అవార్డ్స్ వచ్చాక అని చెప్పచ్చు, లేకపోతే ముందైనా కానీ, ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఉందా మన వాళ్ళ? ఏదే మామూలుగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని తీసేస్తే బయట నుండి, ప్రజల నుండి, ఆడియన్స్ నుండి వచ్చిన కామెంట్ చాలా ఉన్నాయండి. చాలామంది, కొంతమంది టీయర్స్తోని బయటకు వచ్చి నన్ను హక్ చేసుకునేవాళ్ళు. ఈవెన్ థియేటర్ రెగ్యులర్ దేవిలో వేసాం మేము, దేవి 70 mm లోని. సో అక్కడికి వెళ్ళి మా వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, జనరల్గా అడుగుతుండేవాళ్ళు, అంటే తెలియనట్టు వెళ్ళి ఏంటి సినిమా చూడొచ్చా అని. అంటే వాళ్ళు చాలా గట్టిగా చెప్పేవాళ్ళు అనమాట, చూడొచ్చండి అండి, చూడాల్సిన సినిమా ఇది అని కొంచెం ఎమోషనల్గా అట్లా. అలాంటి జనరల్ జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చినాయి. బట్ అందరూ ఎస్పెషలీ కొంతమంది, ఇప్పుడు శేఖర్ కొమ్మల్ గారు ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగు ఇండస్ట్రీ అంతా గర్వపడదగిన సినిమా అని. సో సుకుమార్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా హార్ట్ఫుల్గా వెన్ దే గివ్ ఏ స్టేట్మెంట్ మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ఈ సినిమాని, ఇప్పుడు ఉత్తరాఖండ్ ముస్సరిలో ఐఏఎస్ ట్రైనింగ్ ఉంటుందండి, అక్కడ ఈయన టీచ్ చేస్తారు. సో ఆయన ఈ సినిమాని ఐఏఎస్ ట్రైనింగ్కి అక్కడ రికమెండ్ చేశారనమాట. సో అంటే వాళ్ళు కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఐఏఎస్ ట్రైనింగ్ లాగా. సో అంత మంచి, దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అనమాట. అట్లా చిరంజీవి గారు చెప్పినప్పుడు కానీ, ఎస్పెషలీ మన జయసుధ గారు, అంటే నేను జయసుధ గారు టీఎస్ఆర్ ఫంక్షన్ అవార్డులో చెప్పారంట అనమాట, ఈ డైరెక్టర్తో చేయాలని ఉంది అని. ఎంత మంచి సినిమా అని చాలాసేపు మాట్లాడారు ఈ సినిమాలో. సో ఇట్లా ఎవరన్నా అది అప్పుడు హార్ట్, మనం నా పోయిన డబ్బులన్నీ లాస్ అయిన మనీ అంతా కొంచెం కాంపెన్సేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా అది అన్నారు కాబట్టి దాని గురించి అడుగుతాను. ఎంత మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టే కమర్షియల్లీ కూడా మీరు ఎంత పెట్టారో అంత తిరిగి వచ్చిందా? ఎంత లాస్ అయింది? కమర్షియల్ బాగా లాస్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ మెయిన్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షనే 2 crores అయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రమోషన్స్ అన్నీ రిలీజ్ టైంకి 2.5 crores దాటిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ ఎంత లాస్ అనేది ఇంకా చాలా లాస్ అయ్యాం అనమాట. పర్సంటేజ్లో చెప్పండి పోని. ఆల్మోస్ట్ 70% లాస్. అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 70% లాస్లో ఉన్నాం. బట్ ఇప్పుడు సాటిలైట్ కానీ, డిజిటల్ కానీ, హిందీ వాళ్ళు కానీ ఇట్లా నెమ్మదిగా వస్తాయేమో. ఇట్స్ ఐరనీ అండి. ఇప్పుడు నాకు థియేటర్లో రాని మనీ నాకు స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఒక స్కూల్, ఒక్క స్క్రీనింగ్ స్కూల్ పిల్లలు 800 మంది 900 మందికి వేస్తే 1 lakh పైన వచ్చింది. థియేటర్ నుంచి కూడా అంత మనీ రాలేదు నాకు. అంటే స్కూల్స్ వాళ్ళు ఇది ఒక ఎడ్యుకేషనల్ టూల్ కింద, అలాగే గవర్నమెంట్ వాళ్ళు రాజ్య విద్యా కమిషన్, ఇందాక మనం గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వలేదు అనుకున్నాం కానీ, కొంతమంది గవర్నమెంట్ ఐఏఎస్ ఇప్పుడు రాజ్య విద్యా కమిషన్ ఉషారాణి గారు కానీ, సంధ్య గారు కానీ, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అక్కడ వేసి నాకు 6 lakh చెక్, 3 lakh చెక్స్ ఇలా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీకి ట్రైనింగ్ కింద, స్కూల్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషనల్ టూల్ కింద వాడి, అట్లా నాకు దగ్గర దగ్గర 30-40 lakhs పైన వచ్చింది. సో సంహవ్ ఇదేంటంటే ఐఎమ్ ఏ ఫైటర్ అనమాట. లైక్ ఎక్కడ అంటే ఏదో విధంగా ఫ్యూచర్లో మనీ అంతా వస్తుంది అనుకుంటున్నాను. సూపర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మూవీ తీసేశారు, మూవీ తీసిన కొన్ని ఇయర్స్ తర్వాత, 2-3 years 3 years3 years తర్వాత నంది రావడం, 7 రావడం, అండ్ ఆస్కార్ కి దాంట్లో, అండ్ ఇప్పుడు యాక్చువల్ మీ మార్కెట్ స్టార్ట్ అవుతుందేమో, సాటిలైట్ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని. అవునండి, అవును. అండ్ నందిలో యాక్చువల్గా ఎప్పుడో ఇవ్వాల్సింది, ఈ బైఫర్కేషన్ వల్ల కొన్ని స్టాల్ అయిపోయింది, అది ఫైనల్గా మొన్న డిక్లేర్ చేశారు. సో 7 రావడం ఒక సినిమాకి అనేది ఇట్స్ అంటే ఇట్స్ ఎ బిగ్ నెంబర్ అనమాట.
దాంతో ఆల్మోస్ట్ ఈగతో ఫైట్ చేయడం అండ్ పెద్ద సినిమాలతోని రాజమౌళి గారితోని అంటే అంత మంచి సినిమాలతో కంపీట్ చేసి 7 నందులు రావడం ఒక సినిమాకి అనేది ఆ నెంబర్ అనేదానికి అరే ఈ సినిమాకి 7 వచ్చాయి ఏంటి సినిమా అనేది ఒకసారి మళ్ళీ ఆ బస్ క్రియేట్ అయిందనమాట ఆ మార్కెట్ క్రియేట్ అయిందనమాట సీరియస్లీ అండ్ చాలామంది మినుగురులు మూవీ అంటే విన్నాను ఏ మూవీ ఇంకా అక్కడే ఉన్నారు అండ్ ఈ అవార్డ్స్ తర్వాత మినుగురులు మూవీ అంటే అలా చేసింది సో చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు మీ మూవీ ఎక్కడ వాచ్ చేయొచ్చు అని సో మీరు ఇంకా శాటిలైట్ రైట్స్ వాటి గురించి ఆగమంటారా లేకపోతే ఇంకా అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఇప్పుడు నాకు అంటే ఈ మూవీ తీసింది ఫైనల్గా ఏంటంటే టీవీలో వస్తేనే బయటకు వెళ్తుంది మన డిజిటల్ ఛానల్స్ మీ లాగా ఐడ్రీమ్ ఇలాగా యూట్యూబ్ కానీ ఐడ్రీమ్ కానీ ఇలా డిజిటల్ ఛానల్స్లోకి వచ్చినప్పుడు టీవీ ఛానల్స్లోకి వచ్చినప్పుడు వస్తుంది సో ఇప్పుడు ఇంకా ఇప్పటికీ ఈ 7 నందులు వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను ట్రై చేస్తా పరిస్థితి అనమాట ఇంకా ట్రై చేస్తాను శాటిలైట్ కోసం డిజిటల్ రైట్స్ కూడా కొంతమంది అమెజాన్ వీళ్ళతో మాట్లాడడం నెట్ఫ్లిక్స్ చాలామంది సర్చ్ చేసింది కూడా ఉన్నారు చాలామంది ఇండస్ట్రీలో కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కడ చూడాలండి అని ఇంకా నేను పర్సనల్గా డివిడీ అని అంటే యూట్యూబ్లో పెడితే ఇంకా మార్కెట్ కిల్ అయిపోద్ది అనమాట నేను పెట్టేయచ్చు చూడండి అందరూ అని బట్ ఇంకా మనకి మార్కెట్ ఉండదు ఇంకా సో అందుకని వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో అడిగారు ఎరోసోల్ కానీ లేకపోతే వాయకామల్ కానీ వాళ్ళు వాచ్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరన్నా తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు అందరూ మార్కెట్ మీకు రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అవునండి దట్స్ అదొకటి నాకు డిస్సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూడలేని పరిస్థితి పర్సనల్ స్క్రీనింగ్స్ వేయచ్చు అందరికి డివిడీలు ఇవ్వచ్చు కానీ మార్కెట్లో టీవీలో వచ్చి ఉంటే ఈ పాటి చూసుండేవాళ్ళు అందరూ ఒకసారి కూడా ఇది టెలికాస్ట్ ఒకసారి మా టీవీలో అయిందండి దట్స్ నాన్ ఎక్స్క్లూజివ్ ఒకసారి చిల్డ్రన్స్ డే రోజు అడిగితే నేను ఇచ్చాను బట్ ఇంకా ఎక్స్క్లూజివ్ అలాగే ఉంది నేను వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను శాటిలైట్ వాళ్ళకి లైక్ ఇట్స్ వెన్ ద ఫిల్మ్ ఈజ్ ఇన్ ఆస్కార్ లైబ్రరీ వై డోంట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ లైబ్రరీ ఇట్స్ ఓన్లీ ది వన్ తెలుగు ఫిల్మ్ ఇన్ యువర్ ఇన్ ఆస్కార్ లైబ్రరీ అండ్ అట్లానే మీ లైబ్రరీలో డిజేబుల్డ్ సినిమాలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు డిజేబుల్ సెంట్రిక్ డిజేబుల్ కమ్యూనిటీని సపోర్ట్ చేసిన సినిమాలు ఒకటి రెండు కూడా ఉండవు విజువల్ ఇంపేర్డ్ వాళ్ళ సినిమాలు ఒకటి రెండు కూడా ఉండవు సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ ఇన్ యువర్ లైబ్రరీ అండ్ సపోర్ట్ దెమ్ ఈవెన్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అయినా కూడా సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సొసైటీ డెవలప్మెంట్కి ఒక మంచి దారిలో నడిపించడానికి యూజ్ అయ్యే ఇలాంటివి లైబ్రరీలో ఉండడం సీరియస్గా మీరు చెప్పినట్టు చాలా యూజ్ అవుతుంది అది వాళ్ళకి కూడా ఇట్స్ ఫెదర్ ఇన్ దేర్ క్యాప్ ఆల్సో అంటే నాట్ ఓన్లీ నాకే బెనిఫిట్ కాకుండా వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అది అండ్ ఈ ఆస్కార్ లైబ్రరీలో ఉంది అండ్ 323 మూవీస్తో పాటు సో దాని గురించి చెప్పండి అసలు ఎలా జరిగింది అది 2014లోని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆస్కార్ మన గవర్నమెంట్ మీద పంపించలేదు కదా అని గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఒకే ఒక సినిమా బెస్ట్ ఫారెన్ కేటగిరీలో పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ నాట్ ఆల్ మెయిన్ కేటగిరీస్ బెస్ట్ ఫిల్మ్ ఆ కేటగిరీ కాదు బెస్ట్ ఫారెన్ కేటగిరీ ఓకే 2014లో కూడా ఇప్పుడు లగాన్ కూడా ఇవన్నీ కూడా బెస్ట్ ఫారెన్ కేటగిరీ 2014లో మరాఠీ సినిమా కోర్టెన్ పంపించారు ఫారెన్ కేటగిరీ బట్ మెయిన్ కేటగిరీస్లో మీరు బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ కంపీట్ చేయాలి అంటే వాళ్ళ రీజియన్ అంటే కొన్ని లొకేటెడ్ రీజియన్స్లోని రిలీజ్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అట్లా నాది అమెరికా నుంచి నేను అమెరికాలో రిలీజ్ చేశాను కొన్ని స్పెసిఫైడ్ కౌంటీస్లోని అక్కడి నుంచి రిలీజ్ చేయడం వల్ల అండ్ ఆల్ నామ్స్ అన్ని ఫిల్ఫిల్ చేయడం వల్ల వాళ్ళు 323స్లో నా అమెరికా నుంచి నాది క్వాలిఫై అయింది ఇండియా నుంచి కాదు ఓకే అన్ని మేజర్ క్యారెక్టర్ లైక్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఫిలిం మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చియాడన్ అదే ఇయర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గ్రాఫిక్స్కి పంపించారు వాళ్ళు సో అది అట్లా అమెరికా నుంచి సెలెక్ట్ అవ్వడం దెన్ వాళ్ళ దగ్గర నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది లైక్ మీ స్క్రిప్ట్ ఇస్తే లైబ్రరీలో పెడతామని సో దెన్ నేను పంపించాను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించాను దాన్ని వాళ్ళ పర్మనెంట్ కోర్ కలెక్షన్ ఆ లైబ్రరీ పర్మనెంట్ కోర్ కలెక్షన్లో ప్రిజర్వ్ చేశాను అది నేను హాలీవుడ్లో కూర్చొని ఆ టైంలోని నేను ఐ డిడ్ దట్ వర్క్ సో అప్పటి నుంచి ఈసారి ఎలాగైనా నామినేషన్ కొట్టాలి ఈసారి ఎలాగైనా ఎప్పటికైనా లైఫ్లో గోల్ ఉందన్నమాట సో మీరు నెక్స్ట్ హాలీవుడ్లో కూడా ఫీచర్ తీయాలి అని డెఫినెట్లీ అండి అసలు యాక్చువల్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి నేను
నా స్క్రీన్ రైటింగ్ టీచర్ రోజర్ మార్గాలిస్ నేను కలిపి చాలా స్క్రిప్ట్లు రాసాం. వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. ఆ టీచర్ స్కూల్ అయిపోయిన తర్వాత మేము ఫ్రెండ్స్ అయిపోయాం. ఎవ్రీడే ఆయనతో మాట్లాడడం, సినిమాలు చూడడం, దానివల్ల రైటింగ్, స్క్రీన్ రైటింగ్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మీ ఇద్దరు రాసినవి ఉన్నాయి, ఆయన ఇండివిజువల్గా రాసుకునేవి ఉన్నాయి. సో ఇట్లా ఎప్పటికైనా సరే కూడా కంపల్సరీ నియర్ ఫ్యూచర్ ప్రాబబ్లీ అక్కడ హాలీవుడ్లో డెఫినెట్గా తీస్తాం. ఇటువంటివి తీస్తాము, కమర్షియల్గా కూడా కొంచెం వైబిలిటీ ఉంది కదా. సో డైరెక్షన్ రియాలిటీ మినుగులతో ఫుల్ఫిల్ అయింది కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేబీ స్టార్టింగ్లో అది రాలేదు, అంత పేరు మూవీకి అంత పేరు రాకపోయినా, ఐ మీన్ కమర్షియల్లీ రాకపోయినా ఒక గుడ్ మార్క్ అయితే పడింది. సో మీరు మూవీ చూసుకొని మీక మీ రియాలిటీ మీ మీ డ్రీమ్ అనుకోవచ్చు కదా, మీ ప్యాషన్ రియాలిటీగా అయినప్పుడు మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకున్నారు? నేను అనుకున్న దాంట్లో నేను ప్రొడ్యూసర్ కూడా నేనే కదా, రెండు హ్యాట్లు వేరింగ్ టూ హ్యాట్స్ ఇస్ రియల్లీ టఫ్ అండ్ ప్రొడ్యూసర్ జాబ్ ఇస్ ద డర్టీయెస్ట్ జాబ్ అనమాట. సో దానివల్ల ఒక 20-30% నేను చేయలేకపోయాను. అంటే ఫస్ట్ టైం చేయాలన్న ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్కి మీకు ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ షార్ట్లో ఉన్నప్పుడు కూడా వచ్చి అండి కొంచెం చెక్ మీద సంతకం పెడతారా ఇట్లాంటివి. సో ఈ డీవియేషన్స్ ఉండకూడదు యాక్చువల్ డైరెక్టర్కి. సో అట్లా నేను అనుకున్న దానికి 70% నేను చేయగలిగాను అనమాట, ఇంకా రిమైనింగ్ 30% నేను చేయలేకపోయాను ప్రొడ్యూసర్ జాబ్ వల్ల. సో మినుగురులు మనకి 70% అయ్యే గారి నుండి వచ్చింది. అంతేండి, 60-70% అంతే. సో మళ్ళీ రీమేక్ చేయాల్సి వస్తే మీరు అన్నారు కదా హిందీలో, అవును మీరే డైరెక్ట్ చేస్తారా ఎవరికైనా? డెఫినెట్గా నేను డైరెక్ట్ చేస్తానండి. ఇది అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నాకు నా అన్ని సినిమాలు నాకు డైరెక్ట్ చేయాలని లేదనమాట. స్లోగా నేను డైరెక్ట్ చేస్తూ కరణ్ జోహర్, అనురాగ్ కశ్యప్ టైప్లో వెళ్దామని. అంటే ఐ వాంట్ బి ఏ ప్రొడ్యూసర్, నాకన్నా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, నాకన్నా మంచి రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో సినిమాలు తీయాలి నేను ప్రొడ్యూసర్గా ఉండి. బికాజ్ నేను ఇందాకలు అన్నట్టు హాలీవుడ్లో ప్రొడ్యూసర్ అంటే అన్ని క్రాఫ్ట్స్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ ఐ నో సమ్ డైరెక్టర్స్ హియర్, దే ఆర్ రియల్లీ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ కూడా అనమాట. సో స్లో కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఐ వాంట్ స్లో డౌన్ అనమాట. నేను డైరెక్షన్ తక్కువ చేస్తూ అప్పుడప్పుడు అంటే డైరెక్షన్ చేస్తూనే ప్రొడ్యూసింగ్ ఎక్కువ చేద్దాం. మామూలుగా ఈ డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డైరెక్షన్ అంటే ఏముంటుంది, మనం నేర్చుకున్నది మనం చూసిన ప్రపంచాన్ని పోర్ట్రేట్ చేయడం, ఒక మూవీలా చేయడం. సో ఇదే ప్రాసెస్లో వాళ్ళు ఎక్కడైనా స్టీరియోటైపిక్ అయిపోతారా? అది డెఫినెట్లీగా కొంతమందిలో ఆ ప్రాబ్లం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అదే జానర్ తీస్తూ ఉంటారు, ఫైటింగ్ యాక్షన్ చేస్తే ఇంకా యాక్షనే తీస్తూ ఉంటారు. కొంతమంది కామెడీ ఇంకా అదే స్లాప్స్టిక్ కామెడీ తీస్తూ ఉంటారు. సో అది వాళ్ళ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ వీక్నెస్ కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంకో జానర్లో వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. బట్ నాకు కూడా అలా కొన్ని జానర్స్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ సైన్స్ ఫిక్షన్ అంటే ఇంట్రెస్ట్ అంటే చూస్తాను, కానీ నేను తీయాలని అనుకోవడం తక్కువ. ఇప్పుడు పీరియడ్ ఫిల్మ్స్ కానీ సైన్స్ ఫిక్షన్ కానీ అలాంటివి. బట్ నాకేంటంటే అన్ని జానర్స్ టచ్ చేద్దామని. అంటే ఆల్మోస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న జానర్స్ అయితే డ్రామా, రొమాన్స్, కామెడీ చాలా ఉన్నాయి. ఎమోషన్ మెయిన్, అది హ్యూమన్ డ్రామా అలాంటివి అండి. బట్ అన్ని జానర్స్ అదే ఒక మీరు అన్నట్టు స్టీరియో టైప్ కాకుండా, బట్ డెఫినెట్లీ ప్రతి జానర్ని ఎవరు టచ్ చేయలేరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు చాలా. సో మ్యాక్సిమం జానర్స్ కవర్ చేద్దాం. సో మీకు అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేని జానర్స్లో వేరే వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా ఉన్న డైరెక్టర్స్ మీ దగ్గరికి వచ్చి మీకు నచ్చితే మీరు ప్రొడ్యూస్ చేస్తారా? యా డెఫినెట్లీగా. అంటే ఇంట్రెస్ట్ లేని జానర్ కూడా కొన్ని ఇంట్రెస్ట్ లేని అని చెప్పలేం, కానీ మేబీ నేను అందులో నేను దాన్ని నువ్వు అనుకున్నంత 100% నేను చేయలేనేమో. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్ చేస్తాను. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతంగా అయితే నేను అంత గ్రాఫిక్స్ అంత కీన్ కాదు. బట్ ఇఫ్ సంబడీ ఈజ్ రియల్లీ గుడ్ ఇన్ గ్రాఫిక్స్ అండ్ దే మంచి చేయగలరు అనుకుంటే డెఫినెట్గా చేస్తాను. ఐ విల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ ఇట్. అండ్ ఈ మధ్య అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్ని నెలలు డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలి అలా అని కాకుండా, డైరెక్టర్గా రావడమే డైరెక్టర్స్గా వచ్చి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు అండ్ చాలా యంగ్ ఏజ్లో 20 ఇయర్స్కి కూడా మూవీ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కార్తిక్. సో ఇలాంటి వాళ్ళని చూసి మీరు ఇందాక అడిగినట్టు మీ కైండ్ ఆఫ్ జానర్ కాకుండా ఉంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? అంటే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు కాదు,
ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయి ఉంటారు వెనక 20 ఇయర్స్కి 21 ఇయర్స్కి చేద్దాము ఫుల్ స్క్రిప్ట్. కొంతమందికి అది దట్స్ నేచురల్ టాలెంట్ అండి. ఇప్పుడు బాబు గారు ఎక్కడ నేర్చుకోలేదు, సత్యజిత్రే గారు ఎక్కడ నేర్చుకోలేదు, బట్ దే ఆర్ లైక్ టాప్ సత్యజిత్రే అంటే ఇప్పుడు. సో కొంతమందికి ఇన్హెరెంట్గా ఇన్బిల్ట్గా అది బై బర్త్ వస్తుంది ఆ టాలెంట్ అనేది. అని నాకు తెలిసిన మా కో డైరెక్టర్ హరి ఉన్నారు, ఆయన ఆయన హైదరాబాద్లోనే అందరికన్నా టెక్నికల్ స్ట్రాంగ్ ఎనీబడీ ఎనీ డైరెక్టర్ అనమాట. బట్ ఆయన నేర్చుకుంది స్వతహాగా స్వయంగా నేర్చుకున్నాడు. ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఆయన నాకు మినుగురులకు వర్క్ చేశాడు కో డైరెక్టర్ కింద. బట్ అంత టెక్నికల్ స్ట్రాంగ్ ఎలాగున్నారు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడ నేర్చుకోకుండా అంటే అది వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇన్బిల్ట్ టాలెంట్ అది అనమాట, నేర్చుకోగలిగిన శక్తి అది. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మన హైదరాబాద్లోనే ఉన్నారు. సో అయితే మినుగురులు చూడడానికి ఇప్పటికి వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది? ఇది ఇట్స్ ఎనీ టైం అవ్వచ్చు అండి. ఇప్పుడు సాటిలైట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, అదే వాళ్ళు తీసుకుంటే ఎనీ టైం. థ్యాంక్ యూ అండి ఐదే గారు ఇంత టైం ఇచ్చి మాతో ఇంతసేపు మాట్లాడి అండ్ మినుగురుల గురించి ఇంత మాతో షేర్ చేసుకునేందుకు. అండ్ మీ నెక్స్ట్ మూవీ త్వరగా రావాలని కోరుకుంటున్నాము. అండ్ మీ హాలీవుడ్లో కూడా మీ మూవీ త్వరగా స్టార్ట్ అవ్వాలి. అండ్ థ్యాంక్స్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. మీ థ్యాంక్స్ అలాట్ అండి. నేను కూడా ఐడ్రీమ్ ఎస్పెషలీ వాసు గారు నాకు చిన్న గారు అంటాం మేము అక్కడ చేసినా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐడ్రీమ్ని మేము స్టార్టింగ్ నుంచి ఆయన ఫస్ట్ నుంచి కూడా వాచ్ చేసినప్పుడు అసలు డిజిటల్ ప్లాట్ఫామ్లో చాలా పీక్స్లో ఉంది. అండ్ మీ ఆడియన్స్ అందరికి కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.